ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవ్వరూ నచ్చని పక్షంలో పైవారు ఎవరూ కాదు అనే ఒక్క బటన్ నొక్కడమే నోటా. నోటా అంటే నన్ ఆఫ్ ద అబౌ. నోటాపై మా కరీంనగర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి నోటా ఒకటే చర్చ. ఈ నోటా ఆ నోటా అని కాదు, ప్రతి నోటా ఏ చోట విన్నా అందరి నోటా ఒకటే నోటా. నోటా మీన్స్ ఈ మౌత్ కాదు, నోటా అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నన్ ఆఫ్ ది అబోవ్ అనేది నోటాలో ఈవీఎం మిషన్లలో చివరిన ఉన్న బటన్. దీన్ని పై అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో ఓటరు తనను తాను ఆ బటన్ ఒప్పుకోవడానికి ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని పట్ల ఈ నోటాపై మనతో మాట్లాడడానికి నగర ప్రముఖులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ నోటాలో ఎందుకంటే నోటా గురించి మాట్లాడుకోవాల్సి ఎందుకు వస్తుందంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఆ అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోవడం విశేషం. దాని మీద మన మనతో పాటు ఉన్న నగర ప్రముఖులను కలుసుకున్నాం. సార్ చెప్పండి, నోటా మీద ఇప్పుడు మా పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం యువత కూడా ఈసారి ఎక్కువ శాతం ఓట్లు వినియోగించుకున్నారు, ఈ నేపథ్యంలో నోటాకు ఎక్కువ ఓట్లు రావడం పట్ల మీ అభిప్రాయం? వేస్తాను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే నోటుకు అమ్ముడు పోయిన వ్యక్తులందరూ కూడా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు అనర్హులు అని భావించినప్పుడు, తర్వాత ఓటు వేయాలని భావించినప్పుడు నోటా మీద నోటా బటన్ నొక్కుతున్నారు. అయితే ఇది 2009లో అంత క్రితం, ఎందుకంటే మేము ఎన్నికల నిఘావేదికలో ఒక లాస్ట్ 3-4 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు పనిచేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛంద సంస్థలను కలిసి నిరసన తెలిపే హక్కు ఉండాలని అంటే ఆ నోటా, ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు నోటాను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం కాస్త, అంటే ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో దాన్ని అపోజ్ చేస్తే సుప్రీంకోర్టుకు పోతే, సుప్రీంకోర్టులో 2009 నుంచి అంటే 14 ఎలక్షన్స్కి ముందే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, నిరసన తెలిపే హక్కు ప్రతి ఓటర్కు ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలు నచ్చినప్పుడు వాళ్ళ అవిడవేట్లు పరిశీలించిన తర్వాత నోటాకు ఓటేసే హక్కు వాళ్ళకు ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత నోటాను లీగలైజ్ చేశారు. అయితే లీగలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం 2014 ఎలక్షన్స్లో దాదాపు 60 లక్షల ఓట్లు నోటాకు వచ్చాయి. ఇప్పుడు మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలప్పుడు దాదాపు 5 లక్షల ఓట్లు, అంటే కేవలం 5 రాష్ట్రాలకి 5 లక్షల ఓట్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదే ప్రపోర్షనేట్గా చూస్తే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో 75 లక్షలు దాటొచ్చు, కోటి వరకైనా పోవచ్చు. కేవలం మన కరీంనగర్ జిల్లాలో చూస్తే 13 నియోజకవర్గాల్లో 25 వేల ఓట్లకు పైన నోటాకు వచ్చేసాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే ఎక్కువ నోటాకు పడ్డాయి. అంటే ఇప్పుడు ఈ నోటా యొక్క ఇంపార్టెన్స్ ఓటర్లు గ్రహిస్తున్నారు. దీన్ని నోటాను చట్టబద్ధత తీసుకురావాలి అంటే, చట్టబద్ధత ఇన్ ద సెన్స్ నోటాకు హైయెస్ట్ ఓట్లు కనుక వస్తే ఎన్నికను రద్దు చేయాలి, ఆ పోటీ చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి పోటీ చేయకూడదు అని తీసుకురావాలన్న డిమాండ్ ఈ ఎన్నికల నిఘావేదిక ఇట్లాంటి సంస్థలు పెట్టాయి. అదృష్టవశాత్తు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది లోకల్ బాడీస్లో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలు ఇట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చాయి.